హాయ్ అండి వెల్కమ్ టు పల్లెటూరు పన్ను పండు ఈరోజు పుదీనా కారొడి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇది ఎలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి పుదీనా రెండు కట్టలు తీసుకున్నాము అలాగే ఇదిగోండి ఒక కట్ట కరివేపాకు అలాగే ధనియాలు ఈ పుదీనా నొచ్చి కడిగి శుభ్రంగా పుదీనా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి పాన్ కింద ఆరపెట్టండి క్లాత్లు అలాగే ఇదిగోండి వెల్లుల్లిపాయలు రెండు డ్రెప్పలు ధనియాలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి ఈ ప్రాసెస్ ఎలాగో చూద్దాం అదిగోండి కొద్దిగా ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా తీసుకున్నాం ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోండి ఫస్ట్ కళాయి పెట్టుకో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి తీసుకున్న ఆయిల్ వేసి పుదీనా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇదంతా ఫ్రై అయిపోయింది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో మిరకాయలు తీసుకున్నాం కదండి ఆ మిరకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ధనియాలు కూడా వేసేయాలి అవి కూడా కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేగనివ్వాలండి ఇవ్వండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత జీలకర్ర కొద్దిగా ఉప్పు అలాగే చింతపండు ఇవి కూడా వేడి మీద మగ్గనివ్వాలి ఇదిగోండి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకోవాలి మిరగాయలు కరివేపాకు ఇవన్నీ కలిపి వేపుకున్నాం కదండి ఫస్ట్ వాటిని అయితే మనము మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా పౌడర్ అయిన తర్వాత వేయించుకున్నటువంటి పుదీనాను కూడా అందులో పెట్టేసుకొని ఒక తిప్పు తిప్పాలన్నమాట ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రబ్బలను కూడా ఫైనల్ గా వేసుకోవాలి అండి నచ్చితే లైక్ చేయండి ఫైనల్ గా అయితే